जिला व्यवसाय मार्केटिंग शाखा अधिकारी आदेशानुसार रामायणपेट पट्टण लोनी व्यवसाय मार्केट कमिटी कार्यालय में वरी कोनुगोलु केंद्रानि प्रारंभिंचारु। अनंतरं रामायणपेट मंडल व्यवसाय अधिकारी राजनारायण मात्लाडुतू रैतुलु दलारुलनु नम्मि मोसपोवद्दने उद्देश्यंतो प्रभुत्वं कोनुगोलु केंद्रालु एर्पाटु चेसिंदन्नारु। नेडु रामायणपेट मुनिसिपल परिधिलो मार्केट कमिटी आध्वर्यंलो धान्यं कोनुगोलु केंद्रं प्रारंभिंचडं जरिगिंदनि रैतुलु ई अवकाशान्नि विनियोगिंचुकोवालनि ఆయన రైతులకు సూచించారు। ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ముందు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకురావాలని, ధాన్యంలో తేమ శాతం 17% కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని ఆయన రైతులకు తెలిపారు। ఈ కార్యక్రమంలో సెక్రటరీ జ్ఞానేశ్వర్, సూపర్వైజర్ హనుమాన్లు, వ్యవసాయ శాఖ అధికారి రాజనారాయణ, డీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఈ ఆదేశాల మేరకు ఈ రోజు రామాయణపేట మార్కెట్ యార్డులో నూతనంగా ప్యాడీ పర్చేస్ సెంటర్ని ఓపెన్ చేయడం జరుగుతుంది। రైతు సోదరులందరికీ మనవి చేసేది ఏంటంటే, మీ యొక్క సరుకుల్ని వీలైనంత వరకు సేమ లేకుండా ఎలాంటి దుమ్ము ధూళి చెత్త చెదారం లేకుండా తీసుకుని వచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో 1,880 రూపాయలకు అమ్ముకునేటువంటి అవకాశం కలుగుతుంది। మీరు ముందే జాగ్రత్త పడి సెంటర్ తెచ్చినట్లయితే త్వరితంగా కొనుగోలు జరిగే అవకాశం ఉంటుంది। పచ్చిగా ఉన్నట్లయితే అంటే మళ్ళీ ఇక్కడ ఆరాయించుకోవడం, 2-3 రోజులు ఇక్కడ స్టీయింగ్ కావడం జరుగుతుంది। దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీలైనంతవరకు ఇంటి వద్దే సరుకులు నాణ్యత ప్రమాణాలు తగ్గట్టుగా ఉండేట్లు చూసుకుని వచ్చినట్లయితే రైతు తొందరగా తన యొక్క సరుకును అమ్ముకుని ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది। రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విషయాన్ని పాటించి లాభాలు పొందుతారని ఆశిస్తా ఉన్నాం। ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎంఓ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఆదేశాల మేరకు రైతుకు కనీస మద్దతు ధర కల్పించాలనే సదుద్దేశంతో ఈ వర్షాకాలంలో రైతులు పండించినటువంటి వరి పంటను కొనుగోలు చేయడానికి మండల వ్యాప్తంగా మన కొనుగోలు కేంద్రం జరిగింది। మన గ్రామంపేట పరిధిలో అత్యధిక మంది రైతులు ఉంటారు, రైతులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మనకు ఏఎంసీ పరిధిలో ఈరోజు కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది। రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను। అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా కనీస నాణ్యతా ప్రమాణాలన్నింటినీ కూడా పాటిస్తూ 17% తేమ కంటే తక్కువగా మెయింటైన్ చేస్తూ కనీస నాణ్యతా ప్రమాణాలన్నీ మెయింటైన్ చేస్తూ వాళ్ళు కనీస మద్దతు ధర పొందాలని రైతులందరినీ కోరుతున్నాను। మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చోళ రామచరణ్ యాదవ్, కాశీనాథ్, సాయిని ప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలలో సానుభూతి అస్త్రంతో బరిలోకి దిగిన టీఆర్ఎస్ కు చుక్కెదురవుతుందన్నారు। హరీష్ రావు ఎన్ని ఎత్తిగడలు వేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు। మధ్యంతర ఎన్నికల స్పెషలిస్ట్ గా హరీష్ రావుకు ఒక ప్రత్యేక శాఖ ఒకటి కేటాయించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు। కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పథకాలు అమలవుతున్నాయని ప్రజలు అది గమనిస్తున్నారని, ప్రజల్లో చైతన్యం వస్తుందన్నారు। అధికార పార్టీలో ఉండి కూడా ఒక ఎమ్మెల్యే ఎన్నికలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేయడం వారి యొక్క భయానికి నిదర్శనమన్నారు। బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా దుబ్బాక ఎన్నికలలో 15 రోజుల పాటు కృషి చేశారన్నారు। దుబ్బాకలు విజయడంక బీజేపీ మోగిస్తుందన్నారు। దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్ రావుకు బై ఎలక్షన్ మంత్రి పదవి ఇవ్వాలని, ఎక్కడ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినా హరీష్ రావు అక్కడ గెలుపుకు కుట్రలు చేసి ఎత్తుగడలు వేసి కుట్ల రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు। కార్యక్రమంలో పవన్ యాదవ్, కాశీనాథ్ ప్రసాద్, నాగరాజు, అభిలాష్, ఉపేంద్రాచారితో పాటు పలువురు పాల్గొన్నారు। కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని 15 రోజులు వాళ్ళు భార్య పిల్లలు అందరూ వదిలిపెట్టి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని పనిచేసిందని టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచిన ఒక మినిస్టర్ వాళ్ళు ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి 4 సార్లు గెలిచినా గాని వాళ్ళు ఓడిపోతున్న భయం ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఉంటే వాళ్ళు అసలు మినిస్టర్ వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు ఓట్ల కోసం ఇండియన్ తిరగాల్సిన అవసరం లేదు ఒక మినిస్టర్ అయితే ఆయన ఆర్థిక శాఖ మంత్రి సరిపోడు ఏంటంటే ఎక్కడ బయలుదేశాలు అయిపోయిందో అక్కడ ఆయనకు ప్రత్యేకంగా ఇస్తారు కాబట్టి ఆయనకు ప్రత్యేక శాఖ కేటాయించాలి బయలక్షన్ మినిస్టర్ అని ఒక శాఖ ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఉండి ఒక దానికి మినిస్టర్ ఇవ్వాలి కదా అదో 2 మినిస్టర్ ఇస్తేనే ఆయన బయలక్షన్ ఎక్కడ జరిగిన ఆ బయలక్షన్ మినిస్టర్ గా పనిచేశాడు
మన తెలంగాణ రాష్ట్రం యొక్క కదలనకే ఇది జిల్లా. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు, ఇదే దుబ్బాక పాత బస్టాండ్ కాడ చర్చకు రమ్మని చెప్పి నీకు సిగ్గు లజ్జ శరం ఏమైనా ఉంటే నువ్వు ఇదే దుబ్బాక పాత బస్టాండ్ కాడ ఇక్కడ చర్చిస్తామని దానిపైన సమాధానం లేదు. ఇది సమాధానం ఎక్కడంటే ఎక్కడున్నప్పుడు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం చెప్పడమే తప్ప కానీ ఏ రోజు కూడా ప్రత్యక్షంగా నువ్వు రా ఇక్కడికి వచ్చినా అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను మాయమాటలు చెప్పుకుంటూ అన్ని మేమే చేసినాం. మనిషికి ముప్పై గుణాలు ఉంటాయి. ఆ ముప్పై గుణాలు రెండు గుణాలే మనిషిలో టీఆర్ఎస్ పార్టీ. అదేంటంటే చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామ శివారులో చెరువు కట్ట పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉండడంతో చెరువు కట్టపై నుంచి వెళ్తున్న గ్రామస్తులు గుర్తించి ములుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి క్లోజ్ టీమ్ తో రంగంలోకి దిగారు. యువకుడిని ఎక్కడో చంపి బట్టలు చుట్టి తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు తెలుస్తోంది. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉండడంతో ఎవరు అనే విషయాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది. క్లూజ్ సేకరణ అనంతరం శవపరీక్ష కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలించినట్లు సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పటంచెరు మండలం ముత్తంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏగ్రీవన్ ధాన్యానికి క్వింటల్కు 1888 రూపాయలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని తిరిగి లాభాల వైపు పయనింపు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి యావత్ రైతాంగం రుణపడి ఉంటుందన్నారు. రైతులందరూ తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన మరోసారి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఫాక్స్ చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు ఉప సర్పంచ్ లింగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, మేరాస్కాంత్ తదితరులు పాల్గొన్నారు. ముత్తంగి సొసైటీ ఆవరణంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక గారు, వెంకటరెడ్డి గారు, దశరథ్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ కుమార్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రభుత్వము నిర్ణయించిన ధర 1888 రూపాయలు. వర్షాకాలం సీజన్లోనే స్టార్టింగ్లోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ డైరెక్షన్స్ మన మార్కెట్ మన అగ్రికల్చర్ అధికారుల ద్వారా సన్న వడ్లు వేయాలి, అలాగే కందులు వేయాలి, పత్తి వేయాలి అని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారి డైరెక్షన్ ప్రకారంగానే రైతులు వేయడం జరిగింది. తప్పకుండా పండిన పంటను ఒక లాస్ట్ గింజ వర గింట కొనడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకుండా దళారీల మోసం పోకుండా ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు రైతులు వడ్లు కొనుగోలు చేసి మీరు నష్టపోకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి తప్పకుండా అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పూర్తి స్థాయిలో పండిన పంటను అమ్మకం చేసి మీరు నష్టపోకుండా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.
గ్రామ పంచాయతీలలో వీధి దీపాల నిర్వహణను ఇతర ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించడంతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు వ్యతిరేకిస్తూ నేడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు కలిసి స్వయానా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపాలరెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు అదేవిధంగా సర్పంచులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ కలెక్టర్కు విన్నవించింది ఏమనగా పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 1 ప్రకారం ग्राम पंचायतीलकु विधुलु बाध्यतलु अप्पगिंचारु. वाटिलो चेट्लु नाटडं हरितहारं वीधि दीपालु स्ट्रीट लाइट इंटी टैक्स लो विविध रकाल कार्यक्रमालु चेयडानिकि पंचायतीराज चट्टं किंद वेसुलुबाटु कल्पिंचारु. कानी इप्पुडु वाटिलो नुंचि ओकटि तोलगिस्तू इतर एजेंसीलकु बदलायिंचडंपै सर्पंचुलु प्रभुत्वंपै कन्नेर्र चेशारु. మెదక్ జిల్లా రామయ్యమేటలో నూతనంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వేగంగా కొనసాగిస్తున్నారు. నిన్న 3 రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా నేడు 3 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. రేపు కూడా 2 స్లాట్లు బుక్ అయి ఉన్నాయని తహసీల్దార్ శేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఈ నెల 2న ప్రారంభించిన ధరణి పోర్టల్ ద్వారా కేవలం ఒక్కొక్కరికి 20 నిమిషాలలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి ఇస్తున్నామని తహసీల్దార్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని రామయ్యంపేట మండల ప్రజలు गौरव मुख्यमंत्री गारी आदेश मेरे को मोहन रे तारीख ना धरणी वेब पोर्टल लाछन प्रारंभ जी मन रामायणपेट गौरव कलेक्टर गारी आदेश मेरे को आरडीओ गारी आदेश मेरे को रामायणपेट उ संबंधी एवरते पटदारो वाली मेहमू निचि निर्ड स्लाट्स बुक्सा मूड स्लाट्स सक्सेस्फुल పూర్తి చేసినాము. ప్లస్ ఈ రోజు కూడా 3 స్లాట్స్ బుక్ చేసినాము. ఈ 3 స్లాట్స్ కూడా సక్సెస్ఫుల్ గా బుక్ అయిపోయినాయి. తర్వాత రేపు కూడా 2 స్లాట్స్ మిగతా స్లాట్స్ కూడా 9th వరకు 8th వరకు ఏవైతే సేల్ డేట్స్ తర్వాత ఆ గిఫ్ట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. 9th నుంచి ఏది ఏదైతే పౌతికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి లేకపోతే పార్టీస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కానివ్వండి 9th నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. కావున ఈ రామాయంపేటలో ఉన్నటువంటి రామాయంపేటలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలకు నేను తెలియజేసుకున్నది ఏమంటే మీకు సంబంధించిన ఏదైతే పౌతిక సంబంధించిన ఇష్యూలు కానివ్వండి లేకపోతే మీరు సేల్ సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి పౌతిక సంబంధించినవి కానివ్వండి లేకపోతే సేల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి గిఫ్టెడ్ కానివ్వండి మీరు మీ సిటిజన్ చార్టర్ ద్వారా మీకున్న సిటిజన్ లాగిన్స్ ఎందుకు ఎంటర్ అయిపోయి దానికి సంబంధించిన మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి స్లాట్ బుక్ చేసుకుంటే మేము ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం ఒక 20-25 నిమిషాల్లోపే పూర్తి చేస్తున్నాము. ఇప్పటికీ మేము నిన్న నుంచి 6 ట్రాన్సాక్షన్ పూర్తి చేసినాము. ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లోపే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మీరందరూ కూడా రామాయణపేట మండలంలో ఉన్నటువంటి పట్టదారులందరికీ ఏంటంటే నేను తెలియజేస్తున్నాను అంటే ఈ అవకాశాన్ని మీరు స్లాట్ రూపంలో బుక్ చేసుకొని స్లాట్స్ బుక్ చేసుకొని మీకు సంబంధించిన బుక్కులన్నీ కూడా పౌతి తర్వాత గిఫ్ట్ రీడ్స్ సేల్ రీడ్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థలో మార్పు కొరకు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ని అభినందిస్తూ కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ పెద్దపాల్ లావణ్య అంజన్ గౌడ్, జెడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జహంగీర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల మేలు కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కావటం మన అదృష్టమని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూమికి సంబంధించిన వివరాలను తమకు తాముగా ఆన్లైన్ లో ఎవరైనా చూసుకునే వెసులుబాటు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, మైనార్టీసీల్ రాష్ట్ర నాయకులు జుబీర్ పాషా, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. రైతు ఎక్కడైనా ముందుకు పోవాలన్నప్పుడు ఈ పట్టదారు పాస్బుక్ వ్యవస్థ కావచ్చు అన్ని ప్రోగ్రామ్లలో మరి రైతులు చాలా బాధపడుతున్నారని అనునిత్యం రైతుల మీద ఆలోచించి రైతు బంధు పథకం కానీ అదేవిధంగా రైతు బీమా కానీ అదేవిధంగా రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ పట్టదారు పాస్బుక్లలో ఇబ్బందులుండి పట్టవాళ్ళు నానా విధాల ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎంఆర్ఓ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉన్నందున
గ్రామాలలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ భూ సర్వేను నిర్విరామంగా అతి తొందరలో పూర్తి చేసి రైతులకు తన భూమికి ఒక గుంట భూమి ఉన్న 5 లక్షల బీమా వచ్చే విధంగా ప్రయత్నిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము జన్మ జన్మల ఋణపడి ఉంటామని ఈ మలుగు మండలం తరపున యావత్తు తెలంగాణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ను ప్రారంభించి రైతుల పాలిట దేవుడిగా నిలిచిండు ఈ వ్యవసాయ వ్యవస్థను రద్దు చేసుడు అనేది చాలా గొప్ప విషయం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ ఎట్లా రద్దు చేసిండు ఇలా ధైర్యం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ వ్యవస్థను రద్దు చేసి రైతులను రైతుల పాలిటగా దైవంగా నిలిచిండు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ పాస్బుక్లు కానివ్వండి వాళ్ళ మొటేషన్ కానీ ప్రక్రియ నిమిషాల మీద జరిగే విధంగా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మండల తరఫు నుంచి మేమందరం జన్మ జన్మల రుణపడి ఉంటాం. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటూ ఆయనకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా పాదాభివందనలు చేస్తున్నాం. మరి సీఎం కేసీఆర్ గారికి పాలనాభిషేకం ఏం జరిగింది? మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ధరణి మరి ఓపెన్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మధ్య ఏమంటారంటే మధ్యవర్తి ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ఎంఆర్ఓ గారు రిసీవ్ చేసి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి సదుద్దేశంతో మరి కార్యక్రమం చేపడడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని నిజమైన వరద బాధితులకు డబ్బులు అందకుండా టీఆర్ఎస్ లీడర్లు పంచుకుంటున్నారని నిలదీసినందుకు ఆ లెక్కలు తేల్చాల్సింది పోయి నాపై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేవైఎం నేత ఆశీష్ గౌడ్ మండిపడ్డారు. పటాన్చెరు సీఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఎమ్మెల్యే చెప్పినట్టుగా నాకు సంబంధం లేని విషయాలపై కేసులు బనాయించడని దీనిపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఇప్పటికైనా వరద బాధితుల కోసం పటాన్చెరు డివిజన్ కు ఎన్ని డబ్బులు వచ్చాయో ఎంతమందికి పంచరని ప్రజలకు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఉందన్నారు. పటాన్చెరులోని బంగారుగడ్డ భూములను సదరు ప్లాట్ల ఓనర్లను బెదిరింపులు చేసి కబ్జా చేస్తున్నారని త్వరలో ఒక్కొక్కటిగా బయట పెడతానని ఘాటుగా స్పందించారు. నాపై ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నేను భయపడేది లేదని ప్రజల వైపే నేను నిలుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇదే కాకుండా వాళ్ళు కేసు ఏమని పెట్టిరంటే మన విజయ్ కుమార్ గారు పెట్టిరంట కేసు. ఏమని పెట్టిరంట? ఆశీష్ గౌడ్ అకౌంట్లోకి వెళ్ళి ఏదో మా శాసనసభ్యుల్ని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఏదో అగౌరవపరిచే విధంగా ఏదో పోస్టులు పెట్టిరని చెప్పేసి వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆశీష్ గౌడ్ యువసేన అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, అది ఏమంటారంటే అసలు ఎవరో అభిమానులు ఎక్కడి నుంచి పెట్టిరో, అసలు ఏందో, అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఎవరు అభిమానియో ఏందో లేకపోతే మీరే పెట్టిర్రు, ఎవరికి తెలిసేది? ఎవరు తెలియదు కదా. ఒకసారి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచించి ప్రూఫ్ తో చేయాలి. కానీ ఏదో వాయిస్ మాట్లాడుతున్నాడు, గొంతులు ఏమడుతున్నాడు అని వాళ్ళు నొక్కేస్తారా? అడగొద్దా? అది అడిగే అధికారం లేదా? ప్రజల పట్ల నిలుస్తుంది బీజేపీ పార్టీ కానీ యువ నాయకులు కానీ ఖచ్చితంగా నిలుస్తుంది. అవసరమైతే ప్రాణాలు అడ్డం పెడతాం, మెడల్ తెలుపుకుంటాం వాళ్ళ కోసం. ప్రజల కోసమే మేము పనిచేస్తాము, ప్రజల కోసమే నిలబడతాము. ఎంత నొక్కాలని చూస్తే, గొంతును ఎంత నొక్కాలని చూస్తే ఇంకా రెట్టింపులుగా వాయిస్ రేజ్ చేస్తాం. అదే కాకుండా వాళ్ళు డిఫమేషన్ అంటారు, ఏమంటారు ఇంకోటి ఏమంటారు, రెండు వర్గాలు అంటారు. రెండు వర్గాలు అంటే ఇప్పుడు మనం మన జిల్లా మంత్రి గారు బండి సంజయ్ అన్న, మా రాష్ట్ర అధ్యక్షుడిని వేరా బండి సంజయ్ అన్నప్పుడు మీరు కేసులు పెట్టలేరు మళ్ళా? వరద బాధితులు అని చెప్పి వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ నిధులను పక్కదారి పడుతున్నాయని చెప్పి విత్ ప్రూఫ్స్ తో సహా బాధితులు మేము నిజమైన బాధితులం అని చెప్పి వారు వారి దగ్గర ఉన్న విజువల్స్ తీసుకొని పటాన్చెరు పట్టణ డివిజన్ నాయకులను కలవడం జరిగింది. ఆ సందర్భంలో ఆశీష్ గౌడ్ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమక్షంలోనే డిప్యూటీ కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వారిని రేపు జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి తీసుకురండి,
వీటి ఆధార్ కార్డులతో సహా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని తీసుకొని శనివారం రోజు ఆశిష్ గౌడ్ మరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. అక్కడ ఎవరు కూడా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. డిప్యూటీ కమిషనర్ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. బాధితులు పోలీస్ స్టేషన్ పోతే సివిల్ మ్యాటర్స్ లో సిఏ గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు విని వాళ్ళని బెదిరించి సెటిల్మెంట్ చేస్తారు. దీని మీద విత్ ప్రూఫ్స్ మేమంతా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ పటాన్చేరు సిఐ మీద ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి అనుచరుల మీద ఈ గుండాల మీద డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం. అన్ని ప్రూఫ్స్ అక్కడ సబ్మిట్ చేస్తాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు ఆ భూమి విషయంలో ఏం జరుగుతుందో చూడండి. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే వీళ్ళు చేసిన దాంట్లో దున్నేసారు మొత్తం మొత్తం ప్రజల సొమ్ము మింగేసారు. మొన్నొచ్చిన అన్ని వేల కోట్లు సంపాదించినాక కూడా ఈ వరదబాధల్లోకి వచ్చి సొమ్ము మీరు కొట్టేసారు అన్నంత అంత కోపం వచ్చి నా మీద ఏం కేసులు పెట్టిరో మీరు ఆలోచించండి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో మరి ఎంత అన్యాయం అండి. నా వయసు ఖాళీ 29 అండి. నేను అడిగింది ఒకటే, వాళ్ళ పేదలది కడుపు కాలిపోయాను. ఎందుకు 6 నెలలు దగ్గర 8 నెలల నుంచి లాక్డౌన్, ఉద్యోగాలు పోయినాయి, తినడానికి తిండి లేదు, అన్నం లేదు. ఆ టైంలో వరదలు వచ్చినాయి. ఈ వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి డబ్బులు పంపిస్తే మన పట్టణ చేరుకు అన్ని డివిజన్లకు అనుకోండి. అన్ని డివిజన్ల సంగతి ఏమో నాకు తెలియదు కానీ మా డివిజన్ పట్టణ చీరలో మాత్రం కడుపుగా ఏడుస్తున్నారు బీదలు. వాళ్ళ సొమ్ము తిన్నది కాక వాళ్ళ సొమ్ము తిని యాటలు పోసుకొని మందు దాగి దావతులు చేసుకున్న ఈ టీఆర్ఎస్ రాక్షసు ఒకరి కడుపు కొట్టి ఎట్లాంటి సైకో సాటిస్తున్నారు. పక్కన బీదోడు ఉన్నాడు, ఇంట్లో 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాడు, 2 లక్షలు కొట్టేసి మనకి 2 రూపాయలు ఇవ్వకుండా పాపం ఏం లేను అనుకుంది. తిన్నారని నేను అడిగితే తినలేరు అనుకుందాం. అదన లేక ఎప్పుడు అవి చెప్పకుంటే ఈ కేసులా, ఈ కేసులకు ఈ అనేది నేను భయపడేటోడి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ చెప్తా. మీ సిఏ గారు మీరు ప్రజలకు పనిచేయండి, గవర్నమెంట్ ఆఫీషియల్ మీరు, ఇట్లా వీళ్ళకు కాదు. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని అనుకోండి. ఇట్లా అక్రమ కేసులు పెట్టి సెన్స్ లేని కేసులు, సెన్స్ లేదు. ఏటో సెన్స్ ఉంది సార్ దాంట్లో చెప్పండి. మీరు సెక్షన్ ఏంది, నేను చేసిన గడబడేది, నేను అయినా గడబడి చేసిన, నా చెప్పి నా బట్టలు చెప్పి తీసుకుపోయారు వీళ్ళు, వచ్చిన వాళ్ళలో కొట్టిరు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కందిమండల కేంద్రంలో బుధవారం నాడు ఎంపీడీఓ ఎంపీపీ అధ్యక్షున ఎంపీటీసీలకు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలతో పాటు చిద్రుప్ప ఎంపీటీసీ లక్ష్మీభర్త రఘుగౌడ్, మామిడిపల్లి ఎంపీటీసీ ఇక్లీబాయ్ కొడుకు అంబర్ సింగ్, ఉత్తరపల్లి ఎంపీటీసీ ఉప్పు వినయ్ తండ్రి వీరనల్లు పంచాయతీ కార్యదర్శులపై ఇష్టానురాజ్యంగా మాటలతో తమ జులుం చూపించారు. పదవి ఒకరిదైతే పెత్తనం మరొకది అన్న తీరుగా వారి ప్రవర్తనకు పంచాయతీ కార్యదర్శులు హతాశులయ్యారు. తమకు పంచాయతీలో గౌరవం ఇవ్వటం లేదని, కుర్చీలు వేయటం లేదని, ఏ పని చేసినా మాకు చెప్పటం లేదని ఇష్టానుసారంగా మాట్లాడారు. పక్కనే ఎంపీడీఓ విశ్వప్రసాద్ కూడా పంచాయతీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ వారికి వత్తాసు పలకడం విచిత్రంగా దోచింది. కొందరు మీడియా ద్వారా అతని దృష్టికి తీసుకెళ్లగా తనకు ఇలాంటి సంబంధం లేదని, మీటింగ్ మొత్తం ఎంపీపీ కాల్వ సరళ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన తెలపడం గమనార్హం. అంతలోనే సమావేశం మధ్యలో ఎంపీడీఓ విశ్వప్రసాద్ వారిని లేపి పక్కకు పంపించడం కూడా పలు విమర్శలకు తావిస్తోంది. వీరికి తెలంగాణ ప్రభుత్వం చేసిన పంచాయతీ చట్టాలు వర్తించవా, అధికారులే నిబంధనలు తుంగులో దొక్కితే ఎలా అని, వీరిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. V
విద్యార్థులకు ఆన్లైన్ లో విద్యా బోధన పకడ్బందీగా నిర్వహించాలని కొల్చారం మండల విద్యాధికారి నీలకంఠం అన్నారు. కొల్చారం మండలంలోని కొంగోడు జిల్లా ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి నీలకంఠం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం గ్రామంలో పర్యటించి విద్యార్థుల ఇళ్లలకు వెళ్లి ఆన్లైన్ విద్యా బోధన ఏ విధంగా కొనసాగుతుంది ఆరా తీశారు. హోంవర్క్ నోట్స్ ను పరిశీలించారు. అనంతరం ఎంఈఓ నీలకంఠం మాట్లాడుతూ విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారా లేదా అనే అంశంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అజాజ్ సుల్తాన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆన్లైన్ తరగతిలో భాగంగా మరి ఈరోజు కొంగోడు పాఠశాల విజిట్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు 50% పనిచేసిన ఉపాధ్యాయుల యొక్క సంఖ్యకు అనుగుణంగా వారు మరి గ్రామంలో తిరుగుతున్నారా లేదా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పాఠాలు చేరవేస్తున్నారా లేదా ప్రతిరోజు రేడియో లెసన్స్ కానీ డిజిటల్ లెసన్స్ కానీ పిల్లలకు తెలియపరుస్తున్నారు లేదా ఫోన్లో కాలింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం విద్యార్థి దగ్గర నేను కూడా రావడం జరిగింది. అందులో ఇద్దరు ముందు పేరెంట్స్ కూడా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే పిల్లలు టీచర్స్ బాగానే పనిచేస్తున్నారు, ఆన్లైన్లో వర్క్షీట్స్ పంపిస్తున్నారు, హోంవర్క్స్లో చెకప్ చేస్తారు చెప్పడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ ఆన్లైన్ క్లాసులపై సంతృప్తి వ్యక్తమేస్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా నేను విద్యా ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే మీరు ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ డిష్యూ టీవీ ఛానల్ కాకుండా మీరు కూడా సబ్జెక్ట్ సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ ఎంత 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ వీడియోస్ ప్రిపేర్ చేసేసి మీరు ఉపాధ్యాయులు క్లాస్లో చెప్పినటువంటి అంశాన్ని డైరెక్ట్ పిల్లల గ్రూప్లో పెట్టినట్టయితే పిల్లలు మా టీచరే మా క్లాస్ అని చెప్తుంది ఇక్కడ రాకుండా క్లాస్ చెప్పి పంపిస్తున్నట్టు ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది అంటే ఖచ్చితంగా ప్రతి టీచర్ ప్రతి సబ్జెక్టు స్మాల్ వీడియోస్ 3, 4, 5 ఒక టాపిక్ చేసుకుని ఆ టాపిక్ని మీరే క్లాస్లో తీసేసుకుని పిల్లలకు ఎందుకు మీ ముందు పిల్లలు ఉన్నట్టుగా భావించాలి, పిల్లలు ఎదురుగా ఉన్నట్టుగా భావించేసి పిల్లలు ఏం చేస్తున్నారు మీరు ఈ టాపిక్ అర్థమవుతుందా లేదా ఆన్లైన్ అప్డేట్గా ఉన్నాయా లేవా మీరు అప్డేట్ చేస్తున్నారా లేదా వర్క్షీట్స్ ప్రిపేర్ చేస్తున్నారా లేదా డైలీ హోంవర్క్ చేస్తున్నారా లేదా లెసన్ కంప్లీట్ కానీ లెసన్ బ్యాక్ ఉన్నటువంటి హోంవర్క్ పిల్లలకు చెప్పాలి, చెప్పేసి పిలిపించేసుకుని మీరు మీరు ఒకవేళ కోవిడ్ నామ్స్ని దృష్టి పెట్టుకుని పిల్లలను స్కూల్కి పిలవాలి లేదా మీరు ఇక్కడికి వచ్చి కోవిడ్ నామ్స్ ప్రకారం ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళని బయట పిలుచుకుని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే కోవిడ్ నామ్స్ డివియేషన్ చేసినట్టయితే ఉపాధ్యాయుల వల్లనే విద్యార్థులకు వచ్చింది, విద్యార్థులు ఉపాధ్యాయులకు వచ్చిన విషయం రాకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా నామ్స్ మెయింటైన్ చేస్తూ మీరు కూడా ఉపాధ్యాయులు ఖచ్చితంగా స్మాల్ వీడియోస్ ప్రిపేర్ చేసి విద్యార్థులు పంపించాలి. మరి ఇక్కడ చూసిన ప్రకారం అయితే విద్యార్థుల దగ్గర హోంవర్క్ చూసినప్పుడు కూడా వర్క్ చూసినప్పుడు కూడా టీచర్స్ బాగానే పనిచేస్తారని భావిస్తాను. కాబట్టి ఈ నెల వరకు ఇదే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా విద్యార్థులకు ఈ సంవత్సరం 0 ఇయర్ ఉండకపోవచ్చు. మనం చేసే పనిపైనే ఇక్కడ విద్యార్థుల యొక్క సామర్థ్యాలపైనే వీటి యొక్క వర్క్షీట్ పైన ఈరోజు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా మంచి వర్క్షీట్ ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారం గ్రేడింగ్ చేస్తూ గ్రేడింగ్ని అప్ టు డేట్ చేస్తే ఎప్పటికప్పుడు వీక్లీ ఒకసారి ఎంఆర్సీ పంపించేటైతే దాని ప్రకారం మనం మాన్యువల్లో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి